हाँ अंडी वेलकम टू एसएफआई प्रॉपर्टीज मन दर 2BHK ब्रांड न्यू फ्लैट्स अनेकोचाई फ्लैट्स की संबंधी पूर्ति विवरण वीडियो चुपम जरूर सो वीडियो स्किप चूँगी अंड अलागे मा चैनल की कोत्त विजिट सब्सक्राइब चेक पक्न बेल आइकन क्ली प्रॉपर्टी सेल चेयालनुकुंटे मा चैनल नी संप्रदिंचोच्चु इप्पुडु मनं फ्लैट गुरिंचि डिस्कस चेसुकुंदामंडि फ्लोर कि वच्चेसि 3 फ्लैट्स उंटायंडि वेस्ट फेसिंग लो फ्लोर कि वच्चेसि सिंगल फ्लाटे उंटुंदंडि वेस्ट फेसिंग वच्चेसि ईस्ट फेसिंग वच्चेसि 2 फ्लैट्स उंटायंडि फ्लोर कि वच्चेसि इप्पुडु मनं चूस्तुन्न इदि वेस्ट फेसिंग फ्लाट अंडि ईस्ट फेसिंग फ्लाट्स कूडा अवेलेबल उन्नायंडि दींट्लो ఈ బిల్డింగ్ లో ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి జెఎన్టి మెట్రో స్టేషన్ నుంచి ఒక 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ ఏ ఉంటుందండి జస్ట్ 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్న ఇది హాల్ అండి ఇక్కడ చూడొచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుందండి 3 బిహెచ్కే లాగా ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఊరుకు వచ్చేసి సింగిల్ ఫ్లాట్ మాత్రమే ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ లో ఇప్పుడు మనం చూస్తున్న ఇది డైనింగ్ ఏరియా అండి ఇక్కడ కిచెన్ వస్తుంది రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇది ఇండియన్ టాయిలెట్ వస్తుందండి కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇది 2 BHK ఫ్లాట్ అండి 1250 SFT లో ఉంటుంది మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుందండి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ పరంగా అసలు ప్రాబ్లం ఉండదండి ఈ ఫ్లాట్ లో ఇప్పుడు మనం చూస్తున్న ఇది సెల్ఫ్ అండి రోడ్ సైడ్ విండో వస్తుందండి దీంట్లో అటాచ్ వాష్రూమ్ వస్తుందండి ఇక్కడ చూడొచ్చు నాకు చాలా మంది అడగడం జరిగిందండి మెట్రోకి దగ్గరలో ఏదైనా ఫ్లాట్ ఉంటే పెట్టమని బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఇది GHMC అప్రూవ్ లేఅవుట్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఇది హాల్ అండ్ డైనింగ్ ఏరియా వస్తుందండి హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా కిచెన్లో ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఇక్కడ యూటిలిటీ ఏరియా వస్తుందండి యూటిలిటీ ఏరియా వచ్చేసి రోడ్ సైడ్ వస్తుందండి మనం ఎంటర్ అవుతున్న ఇది కిచెన్ అండి దీంట్లో సెల్ఫ్లు చేపించారండి బిల్డర్స్ సో మీకు సెల్ఫ్లు చేపించేది అవసరం లేదండి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ఇది యూటిలిటీ ఏరియా అండి ఇది రోడ్ సైడ్ వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ లో సింగిల్ ఫ్లాట్ మాత్రమే ఉంటుందండి ఫ్లోర్ కి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఏమో 2 ఫ్లాట్స్ వస్తాయండి ఫ్లోర్ కి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1035 లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ సైజ్ వచ్చేసి 1250 SFT లో ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్న ఇది 1250 SFT అండి చాలా స్పేసెస్ గా ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి పూజా గదితో పాటు ఉంటుందండి ఇక్కడ చూస్తున్న మనం పూజా రూమ్ అండి ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకో బెడ్రూమ్ అండి దీంట్లో బాల్కనీ వస్తుందండి దీంట్లో కూడా సెల్ఫ్ చేపించారండి ఇది బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఇది బాల్కనీ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది హాల్ వస్తుందండి హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా వస్తుంది కింద కార్ పార్కింగ్ ఏరియా కూడా చూపిస్తానండి ఇప్పుడు మనం కిందకి వెళ్లి కార్ పార్కింగ్ చూద్దాం ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది స్టిల్ట్ కార్ పార్కింగ్ వస్తుందండి రోడ్ కన్నా హైట్ ఉంటుందండి డాన్సెల్లార్ ఉండదండి ఇక్కడ చూడొచ్చు దీంట్లో అమెనిటీస్ వచ్చేసి మంజీర వస్తుందండి పవర్ బ్యాకప్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుందండి బోర్ ఉంటుంది కార్ పార్కింగ్ వస్తుందండి బైక్ పార్కింగ్ ఉంటుంది చాలా బాగుంటుందండి మెట్రోకి జస్ట్ 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్